ఏదైనా కొట్టగా మిగిలిన క్లాత్ ని పాడేస్తూ ఉంటాం కదా ఇదైతే డ్రెస్ కొట్టగా మిగిలిన క్లాత్ అండి దీంతో సూపర్ ఐడియా చూపిస్తాను ముందుగా క్లాత్ ని సమానంగా పరుచుకొని ఇలా రెండు మడతలు వేసుకోండి ఇప్పుడు టేప్ కొలత పెట్టుకుందాము 18 ఇంచులు పెట్టుకోవాలి అంటే రెండు మడతలు కాబట్టి 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి వెడల్పు 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి ఈ చివర నుంచి ఈ చివరికి సమానంగా మార్క్ చేసుకుంటూ వచ్చేయండి ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోండి దీని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ ఇంకొక క్లాత్ తీసుకుని దీనికి కూడా కొలత పెట్టుకుందాము డబుల్ లేయర్ మీద 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేయండి వెడల్పు 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ చివర నుంచి ఆ చివర వరకు ఒకటే కొలతతో మార్క్ చేసుకోండి ఇది కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా లేయర్ ఓపెన్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోండి వీడియోలో చూపించిన విధంగా జాయింట్ ఉన్న వైపు నుంచి 1 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్ గా రౌండ్ గా వచ్చే విధంగా మార్క్ చేసేయండి ఇలా మార్క్ చేసిన దాన్ని కట్ చేసేయండి ఇదిగోండి ఇలా కట్ చేసేసాను ఓపెన్ చేసి ఈ మిడిల్ లో కుట్టు పడకుండా చూసుకోండి ఈ పై నుంచి స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ ఇదిగోండి ఇలాగా మిడిల్ లోకి వచ్చాం కదా ఇక్కడ ఆపేసుకొని 1 ఇంచ్ వరకు వదిలేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ఈ రౌండ్ కూడా అలానే కుట్టేసుకోండి ఈ కుట్టిన వైపు మొత్తం ఇలా గాట్లు పెట్టేసేయండి రౌండ్ బాగా తిరుగుతుంది ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి ఏదైనా షార్ప్ ఎడ్జ్ ఉన్న తీసుకొని ఇలాగా రివర్స్ చేసేయండి మిడిల్ లో నుంచి అటు ఇటు కూడా మిడిల్ లో రివర్స్ చేసుకోవడానికి వీలుగా వదిలేసుకున్నాం కదా కొంచెం దీన్ని కుట్టేసేయండి ఇదిగోండి ఇలా కుట్టేసుకోవాలి నెక్స్ట్ ముందుగా కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి చివరి నుంచి ఒక కుట్టు వేసేయండి అటు సైడ్ వేసుకున్న విధంగానే ఇటు సైడ్ కూడా అంటే రెండు వైపులా వేసేసుకోవాలి ఇలాగా మడత పెట్టి పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి కుట్టేసిన దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఈ పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి ఇలా కుట్టేసిన దాన్ని రివర్స్ చేసుకోవాలి దీన్ని కూడా దీని పక్కన ఉంచుకొని ఎలాస్టిక్ తీసుకొని 8 ఇంచుల దగ్గర కట్ చేసేసేయండి దీనికి చివరి నుంచి ఫినిషింగ్ పెట్టుకొని ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఈ పైప్లో నుంచి పెట్టేసుకోండి ఇక్కడ ఫినిషింగ్ తీసేసుకొని ఈ చివర ఆ చివర కలుపుకుంటూ ముడి వేసేసేయండి ఇది సాగు తీసుకుంటూ వేసుకోవాలన్నమాట ముడి లేదంటే జారిపోతుంది సాగు తీసుకుంటూ వేయండి ఇలా మూడు ముళ్ళు వేసేసేయాలి గట్టిగా ఈ ముళ్ళు లోపల వైపు పెట్టేసుకొని ఈ జాయింట్స్ రెండు వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకోండి ఈ పైనుంచి స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా ఈ కుట్టు మీద నుంచి మళ్ళీ ఇంకో కుట్టు వేసేసేయండి గట్టిగా ఉంటుంది ముందుగా రెడీ చేసుకున్న రిబ్బన్ స్ట్రిప్ ఉంది కదా దీన్ని మిషన్ మీద స్టిచ్ వేసాం కదా అక్కడ ముడి వచ్చే విధంగా ఒక ముడి వేసేసేయండి అయిపోయింది పెట్టుకుంటే ఎంత లుక్ ఇచ్చిందో వీడియోని లైక్ చేయండి థ్యాంక్